హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ ప్రయాణంలో పదనిసలు పదవ భాగం ఈశ్వరరావు రాజారావు బరుడ ప్రయాణం ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు ట్రైన్ ఎక్కారు రిజర్వేషన్ అయిపోయింది కదా అని ఆనందిస్తున్న సమయంలో ఈ కొత్త ఆపద వచ్చి పడింది ట్రైన్ సగం దారిలో ఉండగా రైలు మార్గం చెడిపోతే రాజారావు రైలు ప్రమాదం గురించి భయపడటం లేదు పేరు తెలియని ఊళ్ళో తను ఈశ్వరరావు చిక్కుపడిపోయి నానా అవస్థలు పడాల్సి ఉంటుందేమోనని భయపడుతున్నాడు రైళ్లు సరిగ్గా లేకపోతే తమ ప్రయాణం ఏ పద్ధతిలో నడుస్తుందో ఊహించటం కూడా కష్టం ఆలోచించాలంటేనే భయంగా ఉంది మన ప్రయాణం దారిలోనే ఆగిపోతే ఏం చేయాలి అన్నాడు రాజారావు తోటి ప్రయాణికుడితో నేను దాని గురించి ఆటే ఆలోచించటం లేదు ఆ ప్రమాదం ఉందని అనుకోవటం లేదు నా బెంగంతా హైదరాబాద్ తర్వాత మనం ప్రయాణం ఎలా ఉంటుందా అని అన్నాడు అతను రాజారావు గారు పడ్డ అవస్థలన్నీ ఎలాగూ పడ్డాం జరగబోయేది ఎలాగూ జరగకమానదు మనం ఆ విషయం ఆలోచించొద్దన్నాడు ఈశ్వరరావు ఈ ప్రయాణంలో ఇంకో రకం కష్టాలు ఎదురు కావచ్చునని అతనికి చాలా అనుమానంగాను భయంగాను ఉంది నిన్నటిదాకా కృష్ణా ఎక్స్ప్రెస్ కూడా వెళ్ళటం లేదట అన్నాడు ఇంకొక అతను రాజారావు గుండెలు చిక్కబట్టుకునేందుకు సినీ తీశాడు అది ఒక ప్రయాణికుడు కొని తెచ్చాడు సినిమా వార్తలు చదువుతూ అతను కాసేపు ఆ బాధను మరిచిపోగలిగాడు ఆ తర్వాత తన బెర్తు మీద ఎక్కి నిద్రపోయాడు ఈశ్వరరావు కూడా అదే చేశాడు ఆ పూటకి ఇంకా వారు భోజనం చేయలేదు ఒక చోట అరటిపళ్ళు కొన్నారు ఆపగా రెండు డజన్లు కూడా కొన్నారు లాంజ్లో కాంటీన్కి వెళ్ళి ఇద్దరు టిఫిన్ తిన్నారు అక్కడ ట్రైన్ ఎంతసేపు ఆగుతుందో తెలీదు రాజారావుకు ప్లాట్ఫామ్ మీద ఉన్నంతసేపు బెంగగానే ఉంది అతను ఆదరాబాద్రాగా రెండు ఇడ్లీలు రెండు బోండాలు తిని కంపార్ట్మెంట్లోకి ఎక్కేశాడు ప్లాట్ఫారం మీద బాగా వాన పడుతోంది తుఫాన్ బెంగ తగ్గటం కోసం అతను తన పాత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు లాంజ్లోనే ఈశ్వరరావు స్టీల్ ప్లేట్తో పరిగెత్తి అవమానానికి గురయ్యాడు ట్రైన్ కదిలింది కానీ ఈశ్వరరావు ఎక్కలేదు ఆ విషయం రాజారావు వెంటనే గమనించలేదు ట్రైన్ కొంత దూరం వచ్చేసాక అతను ఈశ్వరరావు ఎక్కలేదని గమనించాడు కంగారుగా కంపార్ట్మెంట్ అంతా వెదికాడు బాత్రూములు శోధించాడు అతను కంగారుగా ఈ పనులు చేస్తూ ఉంటే కంపార్ట్మెంట్లోని కండక్టర్కి అనుమానం వచ్చి ఒకసారి అతని టికెట్స్ చూపించమన్నాడు టికెట్స్ రాజారావు వద్ద లేవు అవి ఈశ్వరరావు వద్ద ఉన్నాయి ఆ సంగతే చెప్పాడు అతనికి కండక్టర్ అదోలా చూసి ఇలాంటి అనుమానమే నాకు వచ్చింది మీ బెర్త్ నెంబర్స్ ఎక్కడా అన్నాడు కండక్టర్ చూపుల్లోని అవమానం రాజారావుకి భయంగా తోచింది అయినా సహించి అతను నెంబర్స్ చెప్పాడు కండక్టర్ అక్కడికి వెళ్ళాడు రాజారావు అనుసరించాడు అక్కడున్న ఐదుగురు చెప్పిన మీదట కండక్టర్ రాజారావులో మోసం ఏమీ లేదని అర్థం చేసుకున్నాడు మరేమీ భయపడకండి మీ స్నేహితుడు ఏ పక్క కంపార్ట్మెంట్లోనో ఎక్కి ఉంటాడని ధైర్యం కూడా చెప్పి వెళ్ళిపోయాడు అతను తర్వాత స్టేషన్ వచ్చే వరకు అతను ఆతృతగా ఎదురు చూస్తూనే ఉన్నాడు ఒకవేళ ఈశ్వరరావు నిజంగానే లాంజ్లో ఉండిపోయి ఉంటే లాంజ్లో టిఫిన్ కాఫీలు అంటే ఈశ్వరరావుకు ప్రత్యేకమైన అభిమానం ఆ స్టేషన్ వచ్చేదాకా లాంజ్లో బాగుంటుంది కదా అక్కడ చూద్దాం అంటూనే ఉంచాడు మధ్యలో ఒక చోట కాఫీ తాగినా బొత్తిగా బాగోలేదు లాంజ్లో కాఫీ తాగేదాకా నా నాలిక బాగుపడదు అన్నాడు అతను విపరీతమైన మోజు వలన ఆ స్టేషన్ రాగానే పరవశం కలిగి ఆ మత్తులో ట్రైన్ కదిలినా తెలుసుకోలేకపోయాడా అని రాజారావు అనుమానపడుతున్నాడు అయితే అతని కంగారు అనవసరమే అయింది ట్రైన్ తర్వాత స్టేషన్లో ఆగ్గానే ఈశ్వరరావు చాలా తాపీగా ఆ కంపార్ట్మెంట్లో ఎక్కాడు రాజారావు కంగారు పడుతున్న సంగతే అతనికి తెలీదు కాఫీ రెండో కప్పు తాగుతుండగా ట్రైన్ కదిలింది కనిపించిన కంపార్ట్మెంట్లో ఎక్కేశానా అని చెప్పాడు అతను ఈశ్వరరావు కాఫీ మొత్తం రాజారావుని ఆవహించింది అతను వెంటనే ఎక్కి పడుకున్నాడు నిద్రాదేవత ఉండగా ఒక ఆయన అన్న మాటలు అతనికి వినిపించాయి మన వాల్తేరు భోగి కదా దీనిని కృష్ణా ఎక్స్ప్రెస్కి తగిలిస్తారు అయితే కృష్ణ ఎక్స్ప్రెస్ ఈ భోగి కోసం ఆగదు మన బండి కనుక లేట్ అయితే కృష్ణా ఎక్స్ప్రెస్ను అందుకోలేము అన్నాడు ఆ మాటలకు సమాధానంగా ఇంకొక ఆయన అదేంటండి కనెక్టింగ్ ట్రైన్ కదా చచ్చినట్లు ఆగాల్సిందే అన్నాడు కర్మచాలక మన ట్రైన్ ఎక్కడో చిక్కడిపోయిందనుకోండి లేదా ప్రమాదంలో కూలిపోయిందనుకోండి అలాంటప్పుడు ఏళ్ల తరబడి ఆ బండి ఈ బండి కోసం చూస్తూ కూర్చుందా అన్నాడు మొదట ఆయన అసలే రోజులు బాగోలేదు మీరు అలాంటి మాటలు అనవద్దు అంటూ ఇంకో ఆయన కంగారు పడ్డాడు అది కాదండి మాట వరుస కనెక్టింగ్ ట్రైన్కి అటువంటి బాధ్యత ఏదీ లేదు అన్నాడు మొదట ఆయన కాదంటే నన్ను భయపడి ఎవరూ ఆయనతో వాదించలేదు ఆ విధంగా ఆయన వాదనలో నెగ్గాడు ఇంతకీ ట్రైన్ రైట్ టైమా లేటా అన్నాడు రాజారావు గంట పైగా లేట్లో ఉంది ఓ అరగంట అయినా కలిపితే కానీ కృష్ణా ఎక్స్ప్రెస్కి అందదు అన్నాడు మొదట ఆయన రాజారావు నిద్ర తేలిపోయింది అతను బెర్త్ మీదనే లేచి కూర్చున్నాడు అదే సమయంలో ఎదుటి బెర్త్ మీద ఈశ్వరరావు కూడా లేచి కూర్చున్నాడు అంతేనా అంటే అంతే అనుకున్నట్లుగా ఇద్దరు ఒకరి వంక ఒకరు చూసుకున్నారు ఏం పడుకుంటారండి రండి కాసేపు కబులు చెప్పుకుందాం అన్నాడు కింద కూర్చొని ఉన్న బిస్కెట్ల కంపెనీ ఆయన బహుశా ఆయనకు వీళ్లకులాగే నిద్ర తేలిపోయినట్లుంది ఇద్దరు కిందకి దిగి కబుర్లలో పడ్డారు అందులో రకరకాల విషయాలు చర్చించారు అందరూ ఏ టాపిక్ మాట్లాడినప్పటికీ ఆంధ్ర తుఫాన్ ప్రసక్తే వచ్చేస్తోంది బరోడాలో ఉండగా తుఫాన్ కారణంగా తమిళనాడు దెబ్బతిన్న విషయం రాజారావు వార్తల్లో విన్నాడు పేపర్లలో చదివాడు తర్వాత తుఫాన్ ఆంధ్ర వైపుకు మళ్ళే అవకాశం ఉందని కూడా విన్నాడు తుఫాన్ ఆంధ్రాకు వచ్చి వెయ్యి మంది జనం చనిపోయారని పంటలు దెబ్బతిన్నాయని విన్నాడు సోమవారం నాటికి అతను తెలిసిన వార్తల ప్రకారం మరణించిన వారి సంఖ్య మూడు వేల దాకా ఉండవచ్చునని తెలిసింది ఇటువంటి వార్తలు తరచుగా వినేవే తుఫాన్ ఎదుర్కొన్న ప్రాంతాల్లో తమ ప్రాంతం లేకపోవటం వలన అతనికి ఈశ్వరరావుకి అట్టే ఆదుర్దా లేకపోయింది కానీ మన రాష్ట్రానికి దెబ్బ తగిలిందే అని ఇద్దరూ బాధపడ్డారు ప్రస్తుతం రైల్లో జరిగే చర్చలను బట్టి మరణించిన వారి సంఖ్య ఆరేడు వేలు దాటిందని ఇంకా బాగా దాటవచ్చునని తెలిసింది దెబ్బతిన్న ప్రాంతాల దృష్ట్యా చూస్తే ఆ సంఖ్య చాలా పెద్దది అసలు ఇంతకీ ఈ తుఫాన్ పరిణామం ఎంత అది కలిగించిన నష్టం ఎటువంటిది అన్న విషయాలు అతనిని బాధిస్తున్నాయి పైకి చెప్పకపోయినప్పటికీ తుఫాన్ గురించి ఎటువంటి వార్తలు తెలుస్తాయోనని అక్కడున్న అందరూ భయపడుతున్నారు ఎందుకంటే అంతవరకు అందిన వార్తలను బట్టి ఇత విధంగా ఏదీ తేలలేదు క్రమంగా చర్చలు ముగించి అందరూ నిద్రకు పడ్డారు రాజారావుకి మెలకు వచ్చేసరికి ట్రైన్ హైదరాబాద్ చేరుకోబోతోంది మెలకుగా ఉన్న ఒక ఆయన్ని అడిగి లేటు చాలా వరకు కలిసిపోయిందని అర్ధగంట లోపలేనే ఉందని తెలుసుకున్నాడు అయినా అతను మానసాటే తేలికపడలేదు ఆత్రుతగా ఆతృతగా భయంగా బయటకు చూశాడు అతను హైదరాబాద్లో తుఫాన్ వచ్చిన జాడలేవీ కనిపించలేదు ట్రైన్ సికింద్రాబాద్కు చేరగానే రాజారావు తెలుసుకున్న మొట్టమొదటి విశేషం కృష్ణ ఎక్స్ప్రెస్ గురించి సికింద్రాబాద్ నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్ గుంటూరు వెళ్ళబోతోంది తమ ట్రైన్ సకాలంలో అక్కడికి చేరుకుంది రాజారావు మనసులోనే భగవంతుడికి అభినందనలు తెలిపి వెంటనే కాలకృత్యాలు తీర్చుకున్నాడు ఈశ్వరరావు కూడా లేచి అంతవరకు అన్నీ బాగానే ఉన్నాయని ఉత్సాహంగా ఉన్నాడు అందరూ కాఫీలు తాగారు వార్తాపత్రికలు రాగానే చాలామంది క్షణాల మీద కొనేశారు సాధారణంగా రైళ్లలో వార్తాపత్రికలు ఒకరిద్దరు కంటే ఎవరూ కొనరు అవే కంపార్ట్మెంట్ అంతా తిరుగుతాయి ఇప్పుడైతే ఎవరి మటుకు వారు వెంటనే వార్తలు తెలుసుకోవాలని కంగారుగా ఉంది రాజారావు పేపర్ తిరిగేశాడు అతని గుండె నీరైపోయింది మనసు పాడయింది కళ్ళల్లో అప్రహితంగా నీళ్లు తిరిగాయి అతని ఆలోచనలోంచి ప్రయాణం కాసేపు పక్కకు తప్పుకుంది ఆంధ్రుల మీదకి అతని ఆలోచనలు మళ్ళాయి తుఫాన్లో పదివేల మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఆ సంఖ్య ముప్పై వేల వరకు చేరవచ్చునని ఆ పత్రిక అభిప్రాయపడుతుంది పత్రికలలో ప్రచురింపబడిన ఫోటోలు కొన్ని హృదయ విదారకంగా ఉన్నాయి అటు జన నష్టంతో పాటు రాష్ట్రానికి ఆర్థికంగా కలిగిన దెబ్బ సామాన్యమైనది కాదు ఉప్పెన వచ్చి ఊళ్ళకు ఊళ్ళే ఎగిరిపోగా ధన ధాన్య పశు జనసంపద పూర్తిగా నీటిపాలైంది చరిత్రలో కనీ విని ఎరుగిన ప్రమాదం ఒకటి ఇది పత్రికలలో వార్తలకు కరువు లేదు ఒక పత్రికలో ఆంధ్రదేశం ఇదివరలో ఒక గురైన తుఫానులో వివరాలన్నీ సేకరించి ప్రకటించటం జరిగింది అవి చదువుతుంటే రాజారావు పత్రికల వాళ్ళు దేవుడు ఒకటేననిపించింది ఈ ప్రపంచం వెలిసి సృష్టి నడుస్తూ ఉండగా ఇంతవరకు ఎన్నో అద్భుత సంఘటనలు ఘోర కృత్యాలు జరిగాయి అన్నిటినీ దేవుడు సమాన దృష్టితో భరిస్తూనే ఉన్నాడు అలాంటి సంఘటనలు ఆయన ఆధిపత్యంలో మళ్ళీ సమాన దృష్టితో జరుగుతూనే ఉన్నాయి ఆయన నిర్లిప్తగా ఉన్నాడు పత్రికలు అంతే ఘోరాతి ఘోరమైనవి మహదానందకరమైనవి ఏవైనా సరే వార్తలు ప్రకటిస్తాయి ప్రజలకు సమాచారాన్ని అందిస్తాయి అత్యంత విషాదకర వార్త ప్రచురించిన పేజీలోనే సినిమా విడుదలైందని కూడా ప్రకటిస్తాయి ఎవరి అభిరుచులను బట్టి వారు ఆయా వార్తలు చదువుకుంటారు ఒక దురదృష్టకరణ సంఘటనను ప్రజలు చలించిపోయేలా వర్ణించిన ఒక పత్రిక దుఃఖభారంతో ఆగిపోదు మర్నాడు మరో ఆనందకర వార్తను ప్రకటించి అలా కొనసాగుతూనే ఉంటుంది వార్తలతో ప్రజలను చలింపచేయటమే కానీ వార్తలకు అవి చలించవు ఈ విషయం స్ఫురించాక రాజారావు తన ప్రయాణ సంగతి గుర్తుకొచ్చింది ఇప్పుడు తన ప్రయాణం ఏమవుతుంది ఆ స్టేషన్లోనే రాజారావు ఈశ్వరరావు టిఫిన్ తిన్నారు సకాలంలో కృష్ణా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ వదిలిపెట్టింది అక్కడ ట్రైన్లో ఎక్కిన ప్రతి ఒక్కరిని రాజారావు వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు తుఫాన్ కారణంగా రైలు మార్గాలు బాగా దెబ్బతిన్నాయట ఆ కారణంగా కొన్ని ట్రైన్స్కి రూట్స్ మార్చారట రాజమండ్రిలో దిగవలసిన వారు హైదరాబాద్ చేరుకున్నారట ప్రయాణికుల టికెట్ల గురించి అంత సీరియస్గా పట్టించుకోవద్దని రైల్వే అధికారులకు చెప్పారట నిన్నటి వరకు రైలు మార్గాలు బొత్తిగా బాగోలేదట నిన్నటి రోజే కొన్ని ట్రైన్స్ మళ్లీ ప్రారంభించారట దెబ్బతిన్న రైలు మార్గం నెల్లూరుకి వార్తార్కి మధ్యలోనివట ఆ మార్గంలో కొన్ని రైళ్లు ప్రస్తుతం తిరుగుతున్నాయట వాటిలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఉన్నదని కొందరు లేదని కొందరు అంటున్నారు రాజారావు ప్రతి స్టేషన్ని పరిశీలించి చూశాడు ట్రైన్ ఖమ్మం దాటాక తుఫాన్ దెబ్బతిన్న ఛాయలు కనపడటం మొదలైంది వంగిపోయిన టెలిఫోన్ స్తంభాలు దెబ్బతిన్న ప్లాట్ఫారం మార్గాలు విరిగిపోయిన బోర్డులు చూసి అతను బాధపడ్డాడు ఈశ్వర్రావు అవన్నీ చూసి బాధపడ్డాడు ట్రైన్ గంట లేటుగా విజయవాడ చేరింది ప్లాట్ఫారం మీదకి రాగానే కనపడిన కండక్టర్ని రాజారావు అడిగిన ప్రశ్న ఈస్ట్ కోస్ట్ పెడుతోందా అని ఇంకా తెలియదు బహుశా వెళ్ళవచ్చునని ఆయన వెళ్ళిపోయాడు ఈశ్వరరావు ట్రైన్ దిగి వాకప్ చేశాడు రాజారావు కంపార్ట్మెంట్లో సామానుకు కాపులాగా కూర్చున్నాడు ఓ పది నిమిషాలు గడిచాక ఈశ్వరరావు వచ్చి బహుశా ఈస్ట్ కోస్ట్ వెళ్ళవచ్చు రష్ ఎక్కువగా ఉన్నట్లు లేదు మనమున్నది వాల్తేర్ భోగి కదా హౌరా భోగిలో బెత్తులు సంపాదించడానికి ప్రయత్నిస్తానన్నాడు ఈశ్వర్రావు ఓపికను మనసులోనే అభినందించాడు రాజారావు మరి మీ భోజనమో అన్నాడు అతను చూద్దాంలేండి అని వెళ్ళిపోయాడు ఈశ్వరరావు ఈశ్వరరావు వెళ్ళిపోయిన పది నిమిషాలకు కంపార్ట్మెంట్లోకి భోజనాలు వచ్చాయి అందరూ ఎగబడి కొన్నారు రాజారావు ఈశ్వరరావు గురించి ఆలోచిస్తూ తటపటాయించాడు బొంబాయిలో ఎక్కిన తెలుగు మిత్రులు అతన్ని ఇక ముందు మనకి తాగటానికి నీళ్లు కూడా దొరకమంటున్నారు ఎందుకైనా మంచిది ముందు భోజనం తీసుకోండి అని హెచ్చరించారు రాజారావు ఒక భోజనం మాత్రమే తీసుకున్నాడు అతని భోజనం అయిన ఐదు నిమిషాలకు ఈశ్వరరావు వచ్చి నాకు భోజనం తీసుకున్నారా అని అడిగాడు లేదన్నాడు రాజారావు నచ్చుకుంటూ క్యాంటీన్లో కూడా భోజనం లేదట అన్నాడు ఈశ్వరరావు రాజారావుకు చాలా బాధ కలిగింది మరి ఇప్పుడు ఎలాగా పర్వాలేదులేండి మనకు బెత్తలు ప్రామిస్ చేశాడు కండక్టరు ఆ పని అయిపోతే ఇక భోజనం చేసినట్లే ఉంటుంది నాకన్నాడు ఈశ్వరరావు ఇంతలో కంపార్ట్మెంట్లోకి భోజనాల సప్లయర్ వచ్చాడు రాజారావు ఇంకో భోజనం కావాలని అడిగాడు సారీ అండి ఇక భోజనాలు లేవు అన్నాడు సప్లయర్ రాజారావుకు తను భోన్ చేశానన్న సంతోషం నశించిపోయింది ఈశ్వరరావు భర్తుల కోసం తిరుగుతుంటే తను హాయిగా కూర్చుని ఫోన్ చేశానన్న గిల్టీ కాన్షియస్నెస్ అతన్ని చాలా బాధించింది ఈశ్వరరావు మాత్రం అవేమీ పట్టించుకోకుండా మరొక ట్రిప్ వేసి వచ్చి పదండి కంపార్ట్మెంట్ మారిపోదాం అన్నాడు బెత్తలు దొరికాయా అని అడిగాడు రాజారావు దొరికినట్లే మనం కంపార్ట్మెంట్ మారి ఎదురుగా కూర్చుంటే కానీ పనులు జరగవన్నాడు ఈశ్వరరావు రిస్క్ తీసుకుంటున్నామేమోనని రాజారావుకి భయం వేసింది ఇదివరలో ఇలాంటి రిస్క్ తీసుకుంటే తమకు రాలేదు వెళ్ళండి సార్ మీలాంటి వారు దిగుతూ ఉంటేనే మాలాంటి వారికి సీటు ఛాన్సులు దొరుకుతాయన్నాడు ప్రక్రన్న అతను అతను విజయవాడలోనే ఎక్కాడు వాళ్ళతేరు వెళ్ళాలట రైల్వేలే ఉద్యోగం టెలిఫోన్ లైన్ల పొజిషన్ ఏంటి అని అడిగాడు రాజారావు అతన్ని ఏముందండి అన్నీ బాగు చేసేసాం అనకాపళ్ళంతా నీళ్ళమయమైపోతే రాత్రి బౌళ్ళు శ్రమించి రైలు మార్గాలను ఒక దారిలో పెట్టిన వాళ్లలో నేను ఒకడిని ఎటొచ్చి మాకు ఊరు పేరు ఉండదని అడతను రాజారావు అతని వంక అభినందనపూర్వకంగా చూసి మీకెప్పుడు పది మందిలో పేరంటారా మీ రైల్వే ఉద్యోగులకు ప్రజల్లో మంచి పేరుంది విదేశాలతో పోలిస్తే మనకున్న యంత్ర సదుపాయాలు బహు తక్కువ అయినా తిరిగి బాగు కావడానికి కొన్ని గంటల వ్యవధి చాలు ఈ విషయం చాలా గొప్పది అన్నాడు ఉద్యోగి సంబరపడ్డాడు అతను అనకాపల్లి గురించి చెబుతూ ఊరు మరీ అంతగా నష్టపోలేదని చెప్పాడు ఏదేమైనా తుఫాన్ పేరు చెప్పి ఆంధ్ర ప్రాంతం బాగా నష్టపోయింది అనగానే ఆ ఉద్యోగి నాకు చాలా సంతోషంగా ఉందండి అలాగే కావాలి మరి అన్నాడు రాజారావు ఆశ్చర్యపడి అలా అంటున్నారేంటి అన్నాడు అవునండి నాకొచ్చే జీతం ఎంత తుఫాన్ వచ్చినా రాకపోయినా దానిలో ఏమీ మార్పు ఉండదు బజార్లో ధరల సంగతి చూసుకోండి బంపడ్రా లాగా అవి పెరుగుతూనే ఉంటాయి తుఫాన్ వచ్చిందని బాధపడవలసింది పంటలు పోయిన వాళ్లేగా పంటలు పోయినా బాగా పండిన ధరలు పెంచేసి వాళ్ళందరూ ఇలా నాశనం అయిపోవాలి అప్పుడు కానీ వారికి బుద్ధి రాదన్నాడు కసిగా రాజారావుకి అతని బాధ అర్థమైంది కానీ అతని ధరల విషయంలో తప్పు అభిప్రాయంలో ఉన్నాడని గ్రహించి మీరు అలా అనకూడదు రైతులందరూ మనలాంటి వాళ్లే పాపం కష్టపడి వాళ్ళు పంటలు పండిస్తున్నారు ధరలు పెంచేది వాళ్ళు కాదు ధరల పెరుగుదల వలన లాభం పొందేది వాళ్ళు కాదు ఆ పని చేసేది వ్యాపారులు మనలాంటి ఉద్యోగస్తులకు ధరలు పెరిగితే డిఏ పెరుగుతుంది కానీ రైతులకు అలాంటిదేమీ లేదు కదా అన్నాడు ఉద్యోగికి అభిప్రాయం ఇది పెద్దగా నచ్చినట్టు కనపడలేదు కానీ అతను ఇంకా వాదించలేదు అతని కొద్ది రోజుల విశ్రాంతి కోసం స్వగ్రామం వెళ్తున్నాడు ఈశ్వరరావు రాజారావు సామాన్లు తీసుకుని కంపార్ట్మెంట్ మారారు ఆ కంపార్ట్మెంట్ చాలా దూరం ఉంది ఇదే సామాన్ కనుక వెళ్ళేటప్పుడు ఉంటే చచ్చేవాళ్ళం అన్నాడు ఈశ్వరరావు సామాన్ అట్టే బరువైనది కాకపోయినా మోయటానికి వీలుగా లేదు ఈశ్వరరావు మాటలు వినగానే రాజారావుకు రహీం గుర్తుకొచ్చాడు అన్నట్లు మీకు చెప్పటం మర్చిపోయానండి మన టికెట్ భువనేశ్వర్ దాకా ఎక్స్టెండ్ చేయించాను దానికి చాలా శ్రమ పడవలసి వచ్చింది ముగ్గురు టికెట్ కలెక్టర్సు అది నా పని కాదంటే నా పని కాదని అన్నారు మొత్తం మీద వాళ్లలో ఒకరి చేత ఈ పని సాధించాను అలా చేయటం వలన రెండు అడ్వాంటేజెస్ వాళ్తేరులో టికెట్ కొనుక్కుంటే అంతే డబ్బు చౌకవుతుంది మనిషికి రెండు రూపాయల పైన కలిసి వచ్చింది రెండవది బెత్త దొరకటం సులభమవుతుంది అని చెప్పాడు ఈశ్వరరావు ఈ ప్రయాణంలో మీరు రావటం నాకు చాలా ఉపయోగపడింది లేకపోతే చాలా అవస్థపడి ఉండేవాడిని అన్నాడు రాశారావు ఈశ్వరరావు కొద్దిగా సిగ్గుపడి నేను రాకపోతే మీరు ఫస్ట్ క్లాస్లోనే ప్రయాణం చేసి ఉండేవారు అప్పుడు ఇరవై రెండవ తేదీ దాకా పద్దెనిమిదవ తేదీ రాత్రికే బరోడా వదిలి ఉండేవారన్నాడు తాను బరోడా పద్దెనిమిదవ తేదీ రాత్రికే వదిలి ఉండవలసిందని గుర్తుకొచ్చాక రాజారావుకి భయం వేసింది నిజంగా ఏ దేవతో తనను కాపాడింది లేకపోతే ఈ ప్రయాణంలో ఎక్కడో ఆగిపోయి తను ఒక తుఫాను బాధితుడై ఉండేవాడు ఆ సంగతి అతను చెప్పగా ఈశ్వరరావు నిజమేనండి ఇది నాకు స్ఫురించలేదు మనం చాలా అదృష్టవంతులం మనం బయలుదేరిన రోజునే ప్రయాణం సుగమమైపోయింది నాకు లాభశని ఉందట అంటే సరిగ్గా నాకు తెలియదు కానీ నేను తలపెట్టిన పని విజయవంతం అవుతుంది కానీ అందుకు కొన్ని ఇబ్బందులు రావటము మనసుకు శాంతి లేకపోవటము జరుగుతూ ఉంటుందని ఒక జ్యోతిష్కుడు అన్నాడు ఇది నిజమేననిపించింది ఈ ప్రయాణం తీసుకోండి మన దగ్గర ఎదురైన ఇబ్బందులు లాంటివి ఒక్కోసారి ప్రయాణాన్ని ఆపేయచ్చు అయినా మన ప్రయాణం ఆగలేదు వెళ్ళేటప్పుడు రిజర్వేషన్ దొరకలేదనుకోండి మరి వచ్చేటప్పటి సంగతి చెప్పండి హాయిగా రిజర్వేషన్ ఉండి కూడా మనశ్శాంతి లేకుండా పోయిందన్నాడు రాజారావు ఈశ్వరరావు లేచి కండక్టర్ వద్దకు వెళ్ళాడు అతను ఒక పక్క సంభాషణ కావిస్తూనే మరో పక్క కండక్టర్ని కనిపెడుతున్నాడు ఈశ్వరరావు కండక్టర్ వద్దకు వెళ్ళి రెండు టికెట్లు చేతిలో పెట్టాడు మీ ప్రయాణాన్ని ఎక్స్టెన్షన్గా లెక్కవేసి ఈ రాత్రి బెత్తులకు మూడు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తానన్నాడు కండక్టరు అందులో ఆయన చేస్తున్న ఉపకారం ఏమీ లేదు అది నిజంగా ఎక్స్టెన్షనే అయినా కండక్టర్ ఉపకార బుద్ధిని సూచిస్తూ మాట్లాడితే ఈశ్వరరావు ఆయన వంక గౌరవ పురస్కారంగా చూస్తున్నట్లు నటించాడు స్టేజీ మీద నటనకు ప్రయత్నించాలి కానీ నిత్య జీవితంలో నటన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈశ్వరరావు మనసులో భావాలేవి కళ్ళలో ప్రతిఫలించడం లేదంటే అతను మంచి నటుడు అనుకోక తప్పదు రసీదు రాసి ఈశ్వరరావు ఇవ్వగానే అతను పదకొండు రూపాయలు కండక్టర్ చేతిలో పెట్టి రసీదు జేబులో పెట్టుకున్నాడు ఇదేమిటి అన్నాడు కండక్టర్ కోపంగా బెత్తులకు సరిగ్గా డబ్బులు ఇవ్వటం ఆయనకు నచ్చలేదు అవును సార్ రసీదు ఆరు రూపాయలకేగా ఇచ్చారు రెండు బెత్తులకు పదకొండు రూపాయలు కావచ్చుననే అలవాటు ఆ కండక్టర్కి లేదు అందువలన ఆయన అలా తడబడ్డాడు తమ రసీదు ఆరు రూపాయలకే ఇచ్చారని గుర్తుకు రాగానే కొంతలో కొంత శాంతించి అయినా ఇంతేనా అన్నాడు రసీదు చేతిలో ఉంది కాబట్టి ఈశ్వరరావుకి ధైర్యంగా ఉంది ఏదో తుఫాను బాధితులుగా భావించి మమ్మల్ని కరుణించండి అన్నాడు అతను తుఫాను సంగతి గుర్తు చేయగానే దేశం ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా తను అవినీతికి పాల్పడుతున్నట్లు గుర్తించాడు ఆయన ఆయన కండక్టరు ఇక మాట్లాడలేదు ఆయనలో కొద్దిగా ఆత్మవిమర్శ బయలుదేరింది అంతలోనే ఆయన మనసును సరిపెట్టుకున్నాడు దేశం ఇంతటి విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసేవాడు తుఫాను బాధితుడు ఎలా అవుతాడు తనకు పంటలు లేకపోవచ్చు తన వాళ్ళెవరు తుఫాను దెబ్బకు మరణించి ఉండకపోవచ్చు అయినా తన కోసం ఎవరూ చందాలివరు తను ఇలాగే డబ్బు వసూలు చేసుకోవాలి అని సరిపెట్టుకున్నాడు పదవ భాగం ప్రయాణంలో పదనిసులు సమాప్తం ఈ కథనం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి